హైదరాబాద్లోని సైబరాబాద్లో ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపి సజ్జనార్ మాట్లాడుతూ, మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాను పట్టుకుని 1 కిలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ముఠా ట్రైన్ మార్గం చూసుకుని ఆ ఏరియాలలో దొంగతనం చేసుకుని మళ్లీ ట్రైన్లో పారిపోవడం అలవాటు చేసుకున్నారు. వీరు నాందేడ్ కేంద్రంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిని పట్టుకుని కేజీ నార బంగారం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. దొంగతనం చేస్తున్న ఇలాంటి ముఠాల మీద ఉక్కుపాదం మోపుతామని సిపి సజ్జనార్ తెలిపారు. మన డిసిపి గారి నేతృత్వంలో మొత్తం మనం 1.5K 4 KG గోల్డ్ని కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 39 కేసెస్ని డిటెక్ట్ కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఒక రాంబాబు అని చెప్పి గరణికి రాంబాబు అని చెప్పి ఈస్ నేటివ్ ఆఫ్ కృష్ణా డిస్టిక్. ఈయన ఒక సింగిల్ అఫెండర్, కార్లో వచ్చి అనే రోడ్ ద్వారా ఇంటి దొంగతనం చేసేవాడు. అది కాకుండా ఇంకా ఇద్దరు ఉన్నారు. ఈ ఒంగోలు నేటివ్ మొత్తం కర్ణయ్య మల్లికార్జును, కత్తెర అనూప్ కుమార్ అని చెప్పి వీళ్ళు కూడా ఒంగోలు నేటివ్. సో ఇక్కడ వచ్చి వీళ్ళు కూడా కారులు వచ్చి ముఖ్యంగా అవుట్స్కర్ట్స్ ఉన్న ఇల్లునంతా దొంగతనం చేసేవారు. అది కాకుండా ఇంకోటి ముఖ్యమైన గ్యాంగ్, ఈ 3 మెంబర్స్ గ్యాంగ్, బలరామ్ విశ్వనాథ్ జాదవ్ అలియాస్ బలిరామ్ జాదవ్ అని చెప్పి, సుఖదేవ్ మారుతి పవార్ అలియాస్ సుఖదేవ్, ప్లస్ పిట్లా ఇంగోలి డిస్టిక్, బేసిక్లీ ఇంగోలి డిస్టిక్ పర్మనెంట్ డిస్టిక్ వాళ్ళు నేటివ్. వీళ్ళు కూడా వచ్చి బేసిక్లీ ఊరు బయట ఉన్న ఇంటి పైన వాళ్ళు ఎన్నుకొని అక్కడ దొంగతనం చేసేవారు. ముఖ్యంగా వాళ్ళు ట్రైన్ రూట్ చేసేవాళ్ళు, ఎక్కడ మనకు వాళ్ళకి ఈజీలీ ఎస్కేప్ కావడానికి ఉంటుంది ఆ రూట్ని ఎన్నుకొని ఈ ఆఫెన్సెస్ చేసేవారు. ముఖ్యంగా ఈ గలిమేకి రాంబాబు అందరం కూడా మనము జూబ్లీస్ పోగట్పల్లి పోలీసులు కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఆల్రెడీ వాజ్ పీడీని కూడా లాస్ట్ ఇయర్ పంపడం జరిగింది. మళ్ళీ ఎప్పటి నుంచి బయట వచ్చి మళ్ళీ దాదాపు 9 ఆఫెన్సెస్ చేసినారు మన హమీర్పూర్ పోలీస్ స్టేషన్ ఆఫ్ సంగారెడ్డి. మళ్ళీ నార్సింగ్ ఈ సైబరాబాద్ నిర్మిస్తూ మొత్తం దాదాపు 9 కేసుని అఫెన్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా డిటెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఈయన మన ఈ జాదవ్, సుఖదేవ్ బలరామ్ విశ్వనాథ్ జాదవ్, ప్లస్ సుఖదేవ్ మారుతి పవార్, పిట్లా వీళ్ళు కూడా దాదాపు 10 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. 2 మన శివ నాందేడ్లో కేసెస్ ఉన్నాం, ప్లస్ నిజామాబాద్ రూరల్ పోలీస్ టౌన్ పోలీస్ మన శామిల్పేటలో కేసెస్లో ఇన్వాల్వ్ అయినారు. వీళ్ళు కూడా అంతకుముందు కూడా దాదాపు ఆల్ 2013 నుంచి ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదంతా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు చేసేవాళ్ళు. అదేవిధంగా మొత్తం మనకు ఆల్మోస్ట్ 35 కేసెస్ డిటెక్ట్ కావడం జరుగుతుంది. మొత్తం 1.54 కేజీ గోల్డ్ రికార్డ్ జరుగుతుంది. మొత్తం మన డీసీపీ జానకి శర్మ నేతృత్వంలో మన ఎడిసెల్ డీసీపీ నెతానేలు, ఏసీపీ నరసింహారెడ్డి, ప్లస్ మన ఇన్స్పెక్టర్ తిరుపతి, సుధీర్ వీళ్ళంతా మన టీం మెంబర్స్ అంతా బాగా చేశారు. మన ఎస్ఐస్ అంతా వాళ్ళందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. సో ముఖ్యంగా ఈ ఒక్క కేసెస్తోనే దాదాపు 35 కేసెస్ మనకు డిటెక్ట్ కావడం జరుగుతుంది.